హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ చెప్పబోతున్నా. అదేంటంటే మసాలా మజ్జిగ మేకింగ్. దీనికోసం మనం ఒక కొంచెం గడ్డ పెరుగు తీసుకొని, పుల్ల పెరుగు అయినా సరే ఫ్రెష్ పెరుగు అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని తీసుకొని ఒక 2-3 గంటలు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు ఒక మిరపకాయ వేసుకోండి. నాకు ఘాటు ఎక్కువైంది. ఒక్క మిరపకాయ, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వీటన్నిటినీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెంట్గా ఇట్లా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. దీన్ని ఒకసారి గ్రైండ్ మిక్సీ పెట్టేసినామనుకోండి, ఇట్లా మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుంది, మజ్జిగ రెడీ అయిపోతుంది. సో మిక్సీ వేసేందుకు వేసామంటే మనకి గడ్డలు గడ్డలు అట్లా కొంచెం ఉండకుండా మొత్తం లిక్విడ్ లాగా కావడానికి ఇట్లా మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పెట్టేసుకోవాలి. సో దీంట్లోకి కావాలంటే మనం ఇంకా కొన్ని అడిషనల్గా కొన్ని మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా మనం ఇంట్లోనే బయట దొరికేటువంటి మసాలా బటర్ మిల్క్ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇది మన ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది. ఈ డ్రింక్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మసాలా మజ్జిగ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఒక మిరపకాయ వేసుకొని కొంచెం అల్లం వేసుకొని దీన్ని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంతే వెరీ సింపుల్ అండ్ హెల్దీ మసాలా మజ్జిగ మేకింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.